ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే దిశలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓరలేక కడుపు మంటతో ఇసుక దీక్షలని చంద్రబాబు నాయుడు గారు బదిలీబాజీ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పేసి మనం చేస్తారని అన్నం బదులు ఇసుక మెక్కిన ఇసుక బందుకోట్లు 5 సంవత్సరాలు ఇసుకాశ్రులుగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి నిన్న ఈ చార్జ్షీట్ని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇసుకాశ్రుడికి నరకాశ్రుడు, వీళ్ళని ఇసుకాశ్రుడు, వీళ్ళందరూ కలిసి నిన్న ఒక చార్జ్షీట్ విడుదల చేశారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా ఇసుక కృత్రిమ కొరత అక్రమ రవాణా దీని మీద చార్జ్షీట్ విడుదల చేసి వైసీపీ ముఖ్య నాయకుల పేర్లన్నీ కూడా రాశారు. నేను చంద్రబాబు గారికి సవాల్ వస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కనుక సాయంత్రం లోపల ఇక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో అన్ని జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పేరు రాస్తూ కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా రాశారు. సాయంత్రం లోపల నేను ఏ విధంగా ఈ కృత్రిమ ఇసుక కొరతకి కారణమా, లేక నేను ఎక్కడ ఇసుక అక్రమ రవాణా చేశానా, నేను ఎక్కడ ఇసుక డంపుని మా పొలాల్లో కానీ మా స్థలాల్లో కానీ నాకు సంబంధించిన స్థలాల్లో కానీ ఇసుకను స్టార్ట్ చేసి ఎక్కడ కృత్రిమ కొరతను సృష్టించానో ఆధారాలు చూపించకపోతే రేపు అదే ధర్నా చోట్ల నేను కూడా చంద్రబాబు నాయుడు గారు బదిలీబాజీ రాజకీయానికి వ్యతిరేకంగా ధర్నా చేయబోతా ఉన్నాను. దీనికి పోలీస్ కమిషనర్ పర్మిషన్ కొరకు కూడా నేను అప్లై చేయబోతా ఉన్నాను. 5 సంవత్సరాలు తను తన కొడుకు చేసే లక్షల కోట్ల అవినీతి మీద పార్టీలో వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశంతో ఇసుకను కొల్లగొట్టుకోండి అని ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఇష్టం వచ్చినట్లు దోచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తన ఇంటి వెనకాల ఇసుక అక్రమ జరానా జరుగుతుందని చెప్పేసి పత్రికల్లో వచ్చినా కూడా కళ్ళు తెరవని చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి తన ఎమ్మెల్యేలు చేసిన ఇసుక ఖనిజ దొంగతనం మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కారణాలతో సమస్య తీరిపోయినా కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారని చెప్పేసి మనం చేస్తాను నేను.